हेलो, वेलकम टू द सीईओ डीजी अनला यूट्यूब चैनल। సాధారణంగా నిత్య జీవితంలో ఎవరైనా అతి తెలివితేటలతో ఇతరులను మోసం చేస్తే వాళ్ళని జిత్తులు మారినక్క అని అంటాం. అలాగే ఈ కథలో నక్క ఇతరులను ఎలా తన జిత్తులతో మోసం చేసి చాకచక్యంగా తప్పించుకుందో తెలుసుకుందాం. మొదటి రెండో భాగాల్లో నక్కబావ తన జిత్తులతో మంగళమామ చేత పండ్ల తోటలు వేయించి ఎలా మోసం చేసింది, చివరికి రక్తసిక్తమై మంగళమామపై ప్రతీకారం తీర్చుకోవడానికి తన యొక్క ఆవును చంపించి ఎలా తిని కలిగిన ఆపద తప్పించుకోవడానికి కోడితో సహా ఎలా అంతర్ధానమైంది తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ మూడో భాగంలో జిత్తులు మారి నక్కబావ ఏం చేస్తుందో చూద్దాం. మన్నాడు మంగలి నక్క భర్తం పట్టించాలనుకున్నాడు. ఏ విధంగానైనా నక్క అంతు కనుక్కుంటే తప్ప వాడి కోపం చల్లారేటట్టు కనిపించలేదు. అందుచేత మంగలి అరణ్యానికి పోయి అక్కడ ఉచ్చులు వేసి ఇంటికి తిరిగి వచ్చాడు. పాపం నక్కబావకి ఈ సంగతి తెలియలేదు. ఎత్తుకొచ్చిన కోడిపెట్టను ఆరగించి నక్కబావ పొదల మాటన సుఖంగా నిద్రపోయింది. తిరిగి చీకటి పడే వేళకు లేచింది. మళ్ళీ ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చి మంగలి వేసిన ఉచ్చుల్లో ఒకదానిలో పడిపోయింది. తలవన్ తలంపుగా మళ్ళీ నక్కబావకు ఆపద సంభవించింది. ఈ ఆపద గడిచి బయటపడ్డం ఎట్లాగో నక్కబావకు తోచలేదు. ఉచ్చు వదిలించుకోవడానికి నక్క జిత్తులేమీ పనికిరాలేదు. తెల్లవారుగానే మంగలి ఉచ్చులు చూసుకుంటూ వచ్చాడు. ఆఖరుకు నక్కబావ చిక్కిన ఉచ్చు కనిపించింది. మంగలిని చూడగానే నక్కబావకు పై ప్రాణాలు పైనే పోయాయి. ఈ ఉచ్చు పన్నింది మంగలే. అయితే తన్ని ప్రాణంతో వదలడు, ఎట్లాగ భగవంతుడా అనుకుంది నక్కబావ. మంగళమామ మంగళమామ, నన్ను పట్టుకుంటే నీకేం ఒరుగుతుంది? వాళ్ళు వీళ్ళు నా మేస్ చెప్పిన చాడీలు విని ఇంత పని చేస్తావా అన్నది నక్కబావ. అప్పుడు మంగలి, నువ్వు పచ్చి దొంగవు, నా ఆవుని నీ పొట్టబెట్టుకున్నావు, నిన్ను తాట ఒలిపించి నీ చర్మం ఎండయ్యకపోతే నేను మంగల్ని కాను అన్నాడు మంగలి. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇక ఎన్నటికీ నీ జోలికి రాను, నన్ను వదిలేయి అన్నది నక్కబావ. నీ డొక్క వాలికలు చేసినాక అప్పుడు వదిలేస్తాను అన్నాడు మంగలి. నక్కబావను ఉచ్చు విడిపించి ఒగ్గట్టి గోతంలో వేసుకుని దాని మూతి గట్టిగా బిగించి గోతం భుజాన్ని వేసుకుని మంగలి ఇంటికి తిరిగి వచ్చాడు. గోతం ఓ పక్కగా పడేసి మంగలి పెళ్ళాన్ని పిలిచి, ఒసే, ఈ గోతాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు, దగ్గరికి వెళ్ళావు సుమా, అందులో ఉన్న దయ్యం ముక్కు పట్టుకుంటుంది అని చెప్పి మడ్డుకత్తి తీసుకురావడానికి మేదరవాళ్ళింటికి వెళ్ళాడు. గోతంలో ఏమి ఉన్నది మంగలి పెళ్ళానికి తెలియలేదు. కానీ మొగుడు వద్దన్నాడని గోతం ఛాయలకు పోలేదు. నక్కబావ మంగలి పెళ్ళాన్ని మోసం చేయటానికి ఒక చక్కని ఉపాయం ఆలోచించింది. మంగలి వదినా మంగలి వదినా, గోతం మూతి కాస్త గట్టిగా బిగించవు అని
అడిగింది నక్కబావ. మంగళపళ్ళం ఉలిక్కిపడి, ఎవరు నువ్వు అని అడిగింది. నేను ఒక గంధర్వుణ్ణి, శాపం చేత నేను ఈ లోకంలోకి వచ్చాను. మంగళన్నయ్య నన్ను గోతంలో పెట్టి నదిలో పడేస్తే నేను మళ్ళీ మా లోకానికి వెళ్ళిపోతాను. మా లోకంలోకి వెళ్లే వరకు నన్నెవ్వరూ చూడరాదు, చూసిన వాళ్ళు అప్సస్లైపోతారు. అందుకని కొంచెం గోతం మూతి గట్టిగా బిగించు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది నక్కబావ. మంగళపెళ్ళం ఆలోచించి మంగళపెళ్ళానికి అప్సరస అయిపోవాలని ఆశ పుట్టింది. అంచేత గబగబా గోతమ మూర్తి విప్పేసింది. బతుకు దేవుడా అని నక్క గోతంలో నుంచి బయటపడి పెక్కబలం కొద్దీ కాలికి బుద్ధి చెప్పి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. మడ్డుకత్తి పట్టుకుని మంగలి తిరిగి వచ్చి చూస్తే ఇంకేముంది, గోతం ఖాళీ. నక్కదాన్న నక్కపోయింది. దిగులు మొహంతో పెళ్ళం కనిపించింది. మంగలి పెళ్ళాన్ని పట్టుకు చావతన్నాడు. నక్కబావను హతమార్చందే నిద్రపోనని మళ్ళీ శపథం చేశాడు. నక్కబావ కూడా మంగలి అంత కనుక్కుంటానని శపథం చేసింది. ఈ మాట ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. ధన్యవాద్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.